సర్కార్ రియల్ భేరం అసైన్డ్ ప్రభుత్వ భూములపై కన్ను. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 ఎకరాల గుర్తింపు. కేంద్రానికి చెందిన 12,000 ఎకరాలపై నజర్. లేఅవుట్లు చేసి అమ్మేందుకు ప్రణాళికలు. ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు. సిద్దిపేట జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ లేఅవుట్. నోటరీ గ్రామ కంఠం ఎల్ఆర్ఎస్ పైన దృష్టి. ఇప్పటికే జీవో 58-59 దరఖాస్తుల పొడిగింపు అంటూ నేను ఒక మాట చెప్తా ఉన్నా ప్రజలారా, ఇది దయచేసి ఇది ఫిరోజ్ ఖాన్ గారి దృష్టికి పోవాల్సినటువంటి అంశమే. తెలంగాణ ప్రజలారా, ఎవరైతే హైదరాబాద్లో, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు లేకపోతే గ్రామాలలో ప్రభుత్వ భూమిలో గత కొంతకాలంగా కొన్నేళ్ల పాటు జీవనం కొనసాగిస్తూ అక్కడ గుడిసెలేసుకోనో ఇల్లు వేసుకోనో బ్రతుకుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మునుగోడు ఎలక్షన్లో కేసీఆర్ ఎట్లా గెలిచిండో మీ అందరికి ఒక మాట చెప్తాను నేను. మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేస్తేనో లేకపోతే 100 మంది చేస్తేనో గెలవలేదు కేసీఆర్. మునుగోడు ప్రజలంతా ఎల్బీ నగరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 44 కాలనీస్లో ఉన్నారు. వీళ్ళు 44 కాలనీస్లో ఉన్నటువంటి ప్రజలు ఏమన్నారు, మీకు ఓట్లేస్తాం కానీ మా భూముల సంగతి ఏంటంటే కేసీఆర్ ఎట్లా ఉంటాడంటే ఒక జీవో తీసుకొని వచ్చిండు. ఇదే ఆ జీవో. ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ సర్టన్ ల్యాండ్స్ విచ్ ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్ పబ్లిక్ ఇన్ వేరియస్ కాలనీస్ ఆర్డర్ ఇష్యూస్. ఏ రోజు అయింది ఇది? 22 పదో నెలల. ఏం చేసింది ఇందులో? కేవలం 44 కాలనీసే. ఎవరైతే మునుగోడు ఓటర్లు ఉన్నటువంటి కాలనీలు ఉన్నాయో ఆ కాలనీ ప్రజలకు రెగ్యులరైజ్ చేసిండు. ఎంత పర్ స్క్వేర్ యార్డ్? ఎంత? 250 రూపీస్లో వాళ్ళకి రెగ్యులరైజ్ చేసిండు. ఎంతవరకు? అప్ టు 1000 గజాల వరకు ఎవరైతే కబ్జాలో ఉన్నారో వాళ్ళకి రెగ్యులరైజ్ చేసేసిండు. అయిపోయింది. నేనేమంటున్నా, సేమ్ జీవో కాపీ తీసుకొని మీ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేకపోతే ఒక రిట్ ఫైల్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రజలకు ఈ జీవో ఎందుకు వర్తించదని అడగాలి. తద్వారా ఏం జరుగుతుందంటే ఈయన ఓట్ల రాజకీయం వీళ్ళకిస్తే మనం కాదనం, ఎవరు కాదనకూడదు, ఇవ్వాలి. కానీ ఇక్కడ ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి రెగ్యులరైజ్ అవుతుంది. జవహర్ నగరు, బాలాజీ నగరు, నాగారము, ఆ తర్వాత కీసరా, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏం పాపం చేసిర్రు? ఈ పిర్జాదిగూడలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసిర్రు? మేడిపల్లికాడు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసిర్రు? నాంపల్లిలో గుడిసెలేసుకున్న వాళ్ళు ఏం చేసిర్రు? కాబట్టి ప్రజలారా, ఇది కేవలం ఓట్ల కోసం తీసుకొచ్చిండు. జీవో గవర్నమెంట్ ఆర్డర్ అంటే ఒక ప్రాంతానికే ఆ జీవో పరిమితం అవుతున్నప్పుడు ఆ ప్రాంతంలోనే ఓట్లు అడుగు. మన డబ్బులతోటి మన కంట్లో ఏలు పెడతా ఉన్నాడు కేసీఆర్. ఈ జీవో కాపీతోటి మీరు పోకపోతే నేను పోతా హైకోర్టుకి. నేను ఒక వాస్తవం చెప్తాను. పిలిస్తే హైకోర్టులో చీఫ్ జస్టిస్ బెంచ్లో పోతుంది. అవును. నేను ఒక 3 ఇయర్స్ నుంచి వాచ్ చేస్తున్నా. హేమా కోహ్లీ ఉన్నప్పటి నుంచి ఇలా చీఫ్ జస్టిస్ దాకా గవర్నమెంట్ మీద పీలేస్తుంటే వాళ్ళు ఎన్కరేజ్ చేస్తలేరు. అవుట్ ఆఫ్ 100 పిల్స్ 99 పిల్స్ పక్క పెట్టేస్తున్నారు. ఇది కూడా మనకు ఒక పెద్ద సమస్య. యాంటీ గవర్నమెంట్గా వేస్తే కోర్టు కూడా ఎంకరేజ్ చేస్తలేదు. ఇది వాస్తవం. సో నేను కూడా 2-3 పిల్లు వేసినప్పుడు దానికి ఎంకరేజ్ చేయలేదు. దానికి నాకు ఏమర్థమైంది అంటే, ఏది ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్నది ఆ గవర్నమెంట్ అగేన్స్ట్గా హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పోతలేదు. అది ఎందుకు పోతలేదు నేను చెప్పలేను. రైట్, అందరికీ అర్థం కావాలి. ఎందుకంటే జ్యుడిషియరీ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉంటుంది మనకు జ్యుడిషియరీ మీద. సో దాని మీద మనం మాట్లాడడానికి అవకాశం లేదు. కానీ వాస్తవం మల్లన్న గారు పిల్లు ఎన్కరేజ్ చేస్తలేరు. సో ఒక రకంగా ఏంటంటే, మన న్యాయస్థానాల ద్వారా దీని ద్వారా న్యాయం జరగదు అనేటువంటి మాట మీరు చెప్పదలుచుకున్నారు. అదే అనుకోండి. రైట్, ప్రజలారా, నేనేమంటా ఉన్నా, ఈ జీవో కాపీ ద్వారా వాస్తవానికి ఈ జీవోను మనం హైకోర్టులో ఛాలెంజ్ చేసి మిగతా కాలనీలను ఎందుకు రెగ్యులరైజ్ చేయవని అడిగితే వాస్తవానికి గౌరవ న్యాయస్థానం
ప్రజల పక్షాన ఒక సమున్నతమైనటువంటి తీర్పునిస్తుంది అనేటువంటి ఆశాభావంతో మనం ఉన్నాం. కానీ వీళ్ళేమంటా ఉన్నారంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఏదైతే పిల్లేస్తామో లేకపోతే ఇంకోటి వేస్తామో వాళ్ళు ఎంటర్టైన్ చేయట్లేదు అనేటువంటి భావన కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 100% ఇగో మునుగోడు ఎన్నికల ముందు అవి వీళ్ళకు వీళ్ళ ఓట్లు మన సొమ్ముతోటే కొట్టేసిండు. మన సొమ్ముతోటే ఓట్లు కొన్నాడు కేసీఆర్ కాలనీలు రెగ్యులరైజ్ చేసి. ఇది జీవో జీవోఎంఎస్ నెంబర్ 118 డేట్ 28/10/2022. ఇక సర్కార్ రియల్ బేరం, సర్కార్ది మొత్తం రియల్ ఎస్టేట్ దందా.